నిన్నా మొన్న పెద్ద కాంట్రవర్సీ అని చెప్పాం. హూ కిల్డ్ బాబాయ్? సొంత బాబాయిని ఎవరు చంపారు? నిన్న మొన్న నేను చూస్తా ఉంటే వారు అంటున్నారు బాహుబలిని చంపింది కట్టప్పని తేలిపోయింది, బాబాయిని చంపింది ఎవరేం తేలడం లేదు, పెద్ద సస్పెన్స్ అయిపోయింది. ఇది చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి. యు ఆన్సర్ దిస్. సిబిఐ కూడా ఒక సవాల్గా తయారైంది. సిబిఐ కూడా దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో అనామకులపైన కేసులు పెట్టేసి చాలా క్రోనలాజికల్గా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. రాత్రి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరు పోయారు, రెండోసారి ఎవరు పోయారు, ఎవరు డెడ్ బాడీకి కట్లు కట్టారు, ఎవరు రక్తాన్ని క్లీన్ చేశారు, ఎవరు బాక్స్ తెప్పించారు, ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడారు, అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇలాంటి క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా ఫేర్గా జరగాల్సిన బాధ్యత ఉంది. దోషులు ఎవరైనా కావచ్చు అని అడుగుతున్న సెన్సేషనల్ మర్డర్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పుడు ముఖ్యమంత్రి బాబాయ్. దీనికి ఆ డైమెన్షన్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చెప్పకపోతే, సిబిఐ బ్రేక్ చేయలేకపోతే చాలా సిబిఐ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇంకొక పక్కన వివేకానంద రెడ్డి గారు కుమార్ చెప్పింది, అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అలాంటి సాక్షులు కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ మర్డర్ అయిపోతున్నారు, చంపేస్తున్నారు, వాళ్ళు కూడా ఆత్మహత్యలు కింద క్రియేట్ చేస్తున్నారు, సాక్షులను ఎలిమినేట్ చేస్తున్నారు, ఇప్పుడు నాకు కూడా భయంగా ఉంది అని ఆ పాపయ్య చెప్పిందంటే, ఆ అమ్మాయి చెప్పిందంటే, అంత మనవి కూడా పరిటాల రవి హత్య కూడా ఇట్లనే జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు మారుమారు చేసుకుంటూ సాక్షులందరినీ చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇది మిస్టీరియస్ డెత్గా తయారైనాయి. ఇది జరగకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికీ భద్రత ఉండదు. ఇప్పుడు ఒక ఎంపీ అడిగాడు, వాళ్ళ పార్టీ ఎంపీ అడిగాడు ప్రధానమంత్రిని, నా ప్రాణానికి కూడా ముప్పు ఉంది, నా ప్రాణాలు కాపాడమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగితే ఈ ముఖ్యమంత్రి నోరు తెరవడు, సమాధానం చెప్పడు. అందుకే నేను అడుగుతున్నా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నా జాతి తేతికి కత్తి ఇవ్వలేదు, ఓటు అనే ఆయుధం ఇచ్చాను. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు చెప్పిన మాట ఇది. ఆ రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఏం చేయాలో సిటిజన్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు, గ్రామంలో సర్పంచ్ మొదలుకొని ఇంకా అధికారులు, గ్రామంలో వీఓ మొదలుకొని దేశంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్, క్యాబినెట్ సెక్రటరీ వరకు చాలా స్పష్టంగా రోల్ క్లారిటీ, బాధ్యతలు ఇచ్చారు, అకౌంటబిలిటీ పెట్టారు, చాలా క్లియర్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మీడియా ఉంది, ముందు లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జుడిషియరీ ఉంది, మీడియా ఉంది ఫోర్త్ ఎస్టేట్ కింద. ఇవన్నీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, మీడియా గొంతు నొక్కడానికి, ఖర్చు తీర్చుకోవడానికి 2430 ఎందుకు తీసుకొచ్చావు? యు ఆన్సర్ దిస్. ఈ రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేదా? నీ పేపర్ పెట్టుకుంటే, నీ టీవీ పెట్టుకుంటే సరిపోతుందా? నీ పేపర్లో అసత్య వార్తల్ని ఇష్టానుసారంగా ప్రచారం చేసి ఎవరన్నా మీడియాలో ఇది వాస్తవాన్ని రాస్తే వాళ్ళ గొంతు నొక్కడం ఏమాత్రం సబబో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు అన్ని ప్రయత్నాలు చేశారు, ప్రజల్లో ఎప్పుడూ రానంత ప్రజా వ్యతిరేకం వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది, ఎక్కడ చూసినా ప్రజలు బాగా స్పందించారు. ఈరోజు రేపు ఒక 5000 రూపాయలు పంచవచ్చునేమో, లేకుంటే వాలంటీర్స్ ద్వారా బెదిరింపులు చేయొచ్చు. అప్పుడే ప్రచారాలన్నీ జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ వస్తున్నాయి, మేము కూడా ఎప్పటికప్పుడు అవన్నీ రిపోర్టింగ్ కూడా తెప్పించుకుంటున్నాం, అవి కూడా చేసే పరిస్థితికి వచ్చారు. మేము ఎన్నికల కమిషన్ ఒక విషయం అడిగాం,
తిరుపతి ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. మేమందుకనే మిమ్మల్ని కోరాం ప్రతి ఒక్క బూత్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలి, ప్రతి ఒక్క బూత్లో పెట్టాలి. ఏదో మళ్ళా మ్యానిపులేటివ్ మెథడాలజీ కాకుండా స్పష్టంగా పెట్టి ఎవరెవరు వస్తున్నారో ఎన్ని ఓట్లు పడితే అంతమంది ఫోటో అందులో ఉండాలి, సీరియల్ ప్రకారం ఉండాలి. అప్పుడు ఎవరైనా బోగస్ ఓటు వేస్తే వెరిఫై చేయాలి, వెరిఫై చేసి ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. రెండోది ఏదైతే బూతులు ఉన్నాయో ఈ అధికార యంత్రాంగం కూడా సరెండర్ అయిపోతున్నారు కాబట్టి మైక్రో అబ్జర్వర్స్ పెట్టి ప్రతి ఒక్క బూతుకు పెట్టి ఆ బూతులో ఏం జరిగిందో రికార్డ్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. ఏదైతే జోనల్ ఆఫీసర్స్ కింద అబ్జర్వర్స్ ఉన్నారో బయట వాళ్ళని ఎక్కువగా పెట్టి ఎక్కడైనా గొడవ చేయాలన్నా బయట వాళ్ళని తీసుకొచ్చి దొంగ ఓట్లేయాలన్నా ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తూ కంట్రోల్ చేయాలి. మీరు మేము కూడా కంప్లైంట్లు ఇచ్చినాం, ఇక్కడ పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, పోలీసు వ్యవస్థ ఏమీ పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణ నా మీద రాళ్ళు వేస్తే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపైన రాళ్ళు వేస్తే కనీసం నెక్స్ట్ డే డిఐజీ రాళ్లే పడలేదని బుకాయించే పరిస్థితికి వస్తే సాక్షాత్ మీడియా ఉన్నారు, ఇంట్లో జరిగిన సంఘటన కాదు, రాత్రుల్లో జరిగిన సంఘటన కాదు, అందరి ముందర జరిగితే దాన్ని కూడా బుకాయించే పరిస్థితికి వస్తే వీళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు? నిన్న కూడా కరెంట్ ఆఫ్ చేయడం ఇలాంటివి ఉన్నాయి. అందుకే నేను ఒకటే కోరుతున్నా, ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ ఫోర్సెస్ రావాలి, క్రూషియల్ క్రిటికల్ బూతులంతా సెంట్రల్ ఫోర్సెస్ ఉండాలి. లోకల్ పోలీస్ పైన నమ్మకం పోయింది, ఈ పోలీస్ అంతా కూడా ఎక్కడికక్కడ సరెండర్ అయిపోయారు. అది పంచాయతీ ఎన్నికల్లో చూసాం, మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, ఈ ఎన్నికలు జరగడానికి వీల్లేదు. సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన కోరుతున్నా. ఇవన్నీ ఇంకొక పక్కన, వీలైతే ఐడెంటిటీ కూడా కావాలని దొంగోట్లు వేయకుండా రెండు ఐడెంటిటీలు పెట్టమంటున్నాం. నేను ఒకటే కోరుతున్నాను, తిరుపతి ఎన్నిక ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి. ఎక్కడ ఒక్క ఓటు దొంగ ఓటు పడడానికి వీలు లేదు, ఎక్కడ కూడా వైలెన్స్ చేయడానికి వీలు లేదు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి, ఏ రాజకీయ పార్టీ ఎక్కువ కాదు తక్కువ కాదు, దీన్ని కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము పోరాడతాం, మా బాధ్యత కింద మేము చేశాం, 8 రోజులుగా వచ్చాం, మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు, ఆశీర్వదించారు. పనబాక లక్ష్మి గారు అందరికంటే బాగా తిరిగారు, క్యాండిడేట్గా ఊరూరు తిరిగారు, తెల్లవారుతో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు. నేను ఎప్పుడు చాలామంది క్యాండిడేట్లు చూశాను, కానీ పనబాక లక్ష్మి గారు ఎవ్వరు కూడా అందరూ అభినందించే విధంగా అప్రిషియేట్ చేసే విధంగా తిరిగారు. ఆ విషయం ప్రజలు కూడా గుర్తించారు. 10 సంవత్సరాల మంత్రిగా పనిచేశారు, 4 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆవిడ్ని కూడా విమర్శించడానికి కొంతమందికి బూతుల మంత్రి లాంటి వాళ్ళకి నోరెట్టి వచ్చిందో నాకైతే అర్థం కావడంలా, అహంభావం ఏంటో నాకు అర్థం కావడంలా, ఏమనుకుంటున్నాను నాకు అర్థం కావడంలా. నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టానుసారంగా ఆంబూతుల మారిగా మాట్లాడితే వీళ్ళ ఆటలో సాగుతాయి అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్క మాటకు వీళ్ళు రాబోయే రోజుల్లో తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. Thank you.